ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ పెద్దలతో పొత్తులపై చర్చించే అవకాశం, సీట్ల వ్యవహారం ఫైనల్ అయ్యే ఛాన్స్. ఈరోజు మేడిగడ్డ సందర్శనకు ఎన్డీఎస్ఏ బృందం, కుంగిన తర్వాత రెండోసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం రాక, ప్రాజెక్టు లోపాలు, పునరుద్ధరణ అవకాశాలపై అధ్యయనం. ఏపీ బీజేపీ కోర్ గ్రూప్తో నడ్డా అసంతృప్తి చర్చలు, ఇవాళ మరోసారి సమావేశం కానున్న నేతలు, అధిష్టానం చేతికి అందిన ఆశావాహుల పేర్లు. లోక్సభ ఎన్నికల్లో పోటీ, బీఆర్ఎస్ నేతల నిరాకరణ. నల్లగొండ నుంచి పోటీకి దూరంగా గుత్తా అమిత్ రెడ్డి, మల్కాజిగిరి వద్దంటున్న మల్లారెడ్డి తనుడు భద్రారెడ్డి. టానిక్ షాపుల్లో బయటపడుతున్న అక్రమాలు, జీఎస్టీ వ్యాట్ ఎగవేసినట్లు ఆధారాల సేకరణ, గత ప్రభుత్వ పెద్దల అండతోనే నిబంధనల ఉల్లంఘన. ఫోన్ ట్యాంపరింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం, బేగంపేట ఎస్ఐబి కార్యాలయంలో సోదాలు, ప్రణీత్రా వెనుక ఉన్నవారిపై అధికారులు ఆరా. సిబిఐ చేతికి సందేశ్ ఖాళీ, మూకదాడి నిందితుడు. హైకోర్టు ఆదేశాలతో షాజహాన్ను అప్పగించిన సిఐడి 2 రోజుల పాటు కలకత్తాలో హైడ్రామా. హైదరాబాద్లో 50 లక్షల హవాలా మనీ సీజ్, ఓ వాహనంలో తరలిస్తుండగా స్వాధీనం, డబ్బును మహారాష్ట్రకు తీసుకెళ్తున్నట్లు గుర్తింపు. యుఎస్ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి నిక్కీ అవుట్, నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తారని కామెంట్, ట్రంప్ను సమర్థిస్తారా లేదా అనే అంశంపై ఉత్కంఠ. ధర్మశాల వేదికగా భారత్ ఇంగ్లాండ్ చివరి టెస్ట్, ఇవాళ 100వ టెస్ట్ ఆడనున్న అశ్విన్ బెయిర్ స్ట్రోక్, ఇప్పటికే టీమిండియా వశమైన సిరీస్.